హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము 1 to 5th ఏబిఎస్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేది ఒకే వీడియోలో చూసుకుందామండి. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి, అలాగే మిస్ కూడా చేసుకోకండి. సో దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే, నా ఛానల్లో ఆల్మోస్ట్ టెట్కి సంబంధించి క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసేసాను, అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేశానండి. అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం ఒకే వీడియోలో నేను మీకు టాపిక్ మొత్తం కవర్ అయిపోయేలా అందించేశాను. సో క్విక్ రివిజన్ వీడియోస్ అంటారు. సో ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ కూడా అందించాను. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగే మెథడాలజీస్తో సహా మీ అందరికీ కూడా అందించాను. మనకి ఏవైతే న్యూ టాపిక్స్ ఇచ్చారో సైకాలజీలో, వాటితో సహా మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి అందించడం జరిగింది. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అవన్నీ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ తెచ్చుకుంటారు. కామెంట్ సెక్షన్లో మీరు కావాలంటే కామెంట్స్ చూడండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి వస్తున్నారో, సో వాళ్ళు మాత్రం తెలుగును, సైకాలజీ, మిగతా సబ్జెక్ట్స్ కూడా మాక్సిమం మీరు చెప్పిన దాటి ఇవ్వటం లేదు అనేసి, తెలుగు అయితే 1 to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సందులు, సమాసాలు, అర్థాలు, నానార్థాలు, ఇలా అన్నీ కూడా ఒకే వీడియో రూపంలో అందించడం అయితే జరిగింది. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా చూడండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే నా ఛానల్ని ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్రీగా మీకు క్లాసెస్ అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఫస్ట్ ప్రశ్నని మనము చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏవి? మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏవి? ఆప్షన్ ఏ ఆకులు, ఆప్షన్ బి కాండాలు, ఆప్షన్ సి వేర్లు, ఆప్షన్ డి కొమ్మలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఏ ఆకులండి, మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈ చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఏ వేప, బి చింత, సి గులాబీ, డి అరటి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అరటి, అరటి చెట్టు యొక్క ఆకులు అనేవి మనకి చాలా పెద్దవిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కకు ఆసరా ఇచ్చే భాగం ఏది? ఏ ఆకు, బి పువ్వు, సి కాండం, డి కాయ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి కాండం అండి. కాండం అనేది మనకి మొక్కకు ఆధారం ఇస్తుంది, ఆసరా ఇస్తుంది. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు దేనిని పీల్చుకొని దీనిని విడిచిపెడతాయి? ఏ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, బి సల్ఫర్ డైఆక్సైడ్ ఆక్సిజన్, సి ఆక్సిజన్ నైట్రోజన్, డి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. డి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్. మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేల మీద మాత్రమే నివసించే జంతువులను ఏమంటారు? ఏ భూచర జీవులు, బి జలచర జీవులు, సి ఉభయచర జీవులు, డి పైవన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ భూచర జీవులు. నేల మీద మాత్రమే నివసిస్తే భూచర జీవులు, నీటిలో నివసిస్తే జలచర జీవులు, రెండు భూమి మీద నేల మీద నివసిస్తే వాటిని ఉభయచర జీవులు అని అంటారు, ఈ మూడు రకాలు. ఓకేనా. భూచర జీవులకి ఉదాహరణలు అందరం మన మనుషులం, ఆవులు, జంతువులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ జలచర జీవులు చేపలు, నత్తలు ఇవన్నీ కూడా. ఉభయచర జీవులు కప్పలు, ఇవన్నీ కూడా మనకి ఉభయచర జీవులు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు నీటిలో నివసించడానికి ఈ జంతువులకు సహాయపడతాయి. ఒకటి భూచర జీవులు, రెండు జలచర జీవులు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఏ ఒకటి మాత్రమే, బి రెండు మాత్రమే, సి ఒకటి మరియు రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రెండు మాత్రమే, అంటే జలచర జీవులు మాత్రమే పడవ ఆకారపు శరీరాన్ని కలిగి ఉంటాయి, వాజాలు కలిగి ఉంటాయి, అలాగే మొప్పలు కలిగి ఉంటాయి. వాజాలు అంటే ఏంటమ్మా, రెక్కల మాదిరి ఉంటాయి కదా, సో వాటిని వాజాలు. మొప్పలు అంటే ఇక్కడ కంటి దగ్గర దానికి చెంప భాగంలో ఉంటాయి, వాటిని మొప్పలు అంటారు. నీటిలో నివసించడానికి ఈ జంతువులకి సహాయపడతాయండి ఇవన్నీ కూడా. సో ఏంటవి, జలచర జీవుల్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఉభయచర జీవికి ఉదాహరణ కానిది ఏది? 1 కప్ప, 2 గుడ్లగూబ, 3 సాలమాండర్, 4 మిడత. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ 2 and 3, బి 1 and 4, సి 2 and 4, డి 1 and 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2, 4 అనేవి ఉదాహరణలు కావు. అంటే గుడ్లగూబ, మిడత అనేవి ఇవి మనకి ఉభయచర జీవుల క్రిందకి రావు. కప్ప, సాలమాండర్ ఈ రెండు కూడా మనకి ఉభయచర జీవులకు ఉదాహరణలుగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు ఈ జీవులకు నేల మీద నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి. ఏ భూచర జీవులు, బి జలచర జీవులు, సి ఉభయచర జీవులు, డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉభయచర జీవులు. ఉభయచరాలు అంటే ఏంటి, నీలి నేల మీద నివసిస్తాయి, నీటిలోనే నివసిస్తాయి. సో వాటి చర్మం తేమగా ఉంటుంది, వేళ్ల మధ్య చర్మం ఉంటుంది, బలమైన వెనుక కాళ్ళు కూడా కలిగి ఉంటాయి. ఓకేనా? ఉభయచర జీవులకు అందుకే ఇవి నేల మీద నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, శుభ్రపరిచే తోటీలు అని వేటిని అంటారు? ఏ కాకులు, బి నక్కలు, సి రాబందులు, డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. డి పైవన్నీ అండి. శుభ్రపరిచే తోటీలు అని పైవన్నీ, కాకుల్ని, నక్కల్ని, రాబందుల్ని అన్నింటినీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ లైన్ నెంబర్ ఏది? ఏ 1078, బి 1098, సి 1089, డి 1099. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1098 అనేది చైల్డ్ లైన్ యొక్క నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు చెరకు నుండి లభించినది ఏది? ఏ చక్కెర, బి బెల్లం, సి పనీర్, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మారథాన్ రివిజన్ క్లాసెస్ కింద చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ టోటల్ ఒకే వీడియోలో చెప్పాను, సైన్స్ టోటల్ ఒక వీడియోలో చెప్పాను, పట్టికల వీడియోలు చెప్పాను. సైన్స్లో ఉండే పట్టికలన్నీ ఒకే వీడియో రూపంలో, అలాగే సోషల్లో ఉండే పట్టికలన్నీ ఒకే వీడియో రూపంలో, మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఒకే వీడియో రూపంలో, ఇలా చాలా వీడియోస్ చేస్తానండి. మారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి ఒక్క వీడియో చూస్తే 25 marks మీరు గెయిన్ చేసుకునే విధంగా అయితే నేను చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు చెరకు నుంచి లభించనిది అడిగారు. సో చెరకు నుంచి లభించేది ఏంటి, చక్కెర, బెల్లము, ఈ రెండు కూడా మనకి లభిస్తాయి, పనీర్ అనేది లభించదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పుట్ట గొడుగు ఒక, ఏ శిలీంద్రము, బి శైవలము, సి మొక్క, డి వేరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శిలీంద్రము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిచే మనకు ప్రసాదింపబడిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఏది? ఏ కూరగాయలు, బి పండ్లు, సి వేర్లు, డి ఆకులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆకులు, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకృతిచే మనకు ప్రసాదించబడిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండే భాగం ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, లవంగాలలో ఇవి రుచిగా ఉండి మసాలాలుగా వాడతారు. ఏ ఆకు, బి కాండం, సి మొగ్గ, డి వేరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లవంగాలలో రుచిగా ఉండే మసాలాలుగా లవంగం మొగ్గలు అంటారు కదా, సో మొగ్గని వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 7, బి మే 7, సి ఫిబ్రవరి 5, డి జూన్ 12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని అవయవాల కంటే పెద్దది ఏది? ముక్కు, బి చర్మం, సి నాలుక, డి చెవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అన్ని అవయవాల కంటే పెద్దది చర్మము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే తేదీ ఏది? ఫిబ్రవరి 12, బి జూన్ 18, సి మార్చి 15, డి మార్చి 22. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచ జల దినోత్సవం అనేది మార్చి 22వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? 1, బి 2, సి 3, డి 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి 3 సార్లు మోగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బండి చక్రాలు టైర్లతో నిర్మించబడి ఉండి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండేది ఏది? కారవాన్, బి కచ్చా ఇళ్ళు, సి పక్కా ఇళ్ళు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్యారవాన్లు. బండి చక్రాలు టైర్లతో నిర్మించబడి ఉండి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండేవి క్యారవాన్లు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పక్షి తన గోళ్లను చెట్ల పైన, ఇంటి దూలాలపైన కట్టుకుంటుంది. అది కర్రపుల్లలు, గడ్డి, ఆకులు, పత్తి గోళ్ల కోసం ఉపయోగిస్తుంది. గిజిగాడు, బి రామచిలుక, సి పిచ్చుక, డి వడ్రంగిపిట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిచ్చుక తన గోళ్ళని చెట్ల మీద, ఇంటి దోలాల మీద కట్టుకుంటుంది. అలాగే కర్రపుల్లలు, గడ్డి, ఆకులు, పత్తి గోళ్ల కోసం ఉపయోగిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పక్షి చెట్ల కాండానికి పెద్ద తొరలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది. పిచ్చుక, బి వడ్రంగిపిట్ట, సి గిజిగాడు, డి రామచిలుక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి వడ్రంగిపిట్ట. చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి నివాసాన్ని నిర్మించుకునేది వడ్రంగిపిట్ట. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 3, బి 4, సి 2, డి 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే ఖచ్చితంగా తెలిపినట్లయితే కామెంట్ సెక్షన్లో నేను అటువంటి వీడియోస్ చేస్తాను. బట్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేసేసాను, మీరే చూడడం లేట్ అండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు నేను చేసిన మ్యారథాన్ రివిజన్ వీడియోస్ చూసారంటే మాత్రం డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు. ఆల్రెడీ తెలంగాణ టెక్ చాలామంది నేను చేసినవి వచ్చాయని చెప్పారండి. కావాలంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చూడండి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 6, రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచం ఇచ్చాడండి. సో ట్రాఫిక్ సిగ్నల్స్, ఇక్కడ జతపరచం అనేది ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి. ఎరుపు ముందుకు పోవాలి, పచ్చరంగు ఆగాలి, ఆరెంజ్ సిద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఎరుపు, పచ్చరంగు ఆరెంజ్, అలాగే రైట్ సైడ్ ముందుకు పోవాలి, ఆగాలి, సిద్ధంగా ఉండాలి. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే 1, 2, 3, బి 3, 2, 1, సి 2, 1, 3, డి 1, 3, 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టూ, ఎరుపు ఆగాలి, పచ్చరంగు ముందుకు పోవాలి, ఆరెంజ్ సిద్ధంగా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడగలవు. ఇది ఈ రకమైన భావ వ్యక్తీకరణ. ఏ దృశ్య భావ వ్యక్తీకరణ, బి శ్రవణ భావ వ్యక్తీకరణ, సి రసాయన భావ వ్యక్తీకరణ, డి స్పర్శ భావ వ్యక్తీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడగలవు, శ్రవణ భావ వ్యక్తీకరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం తూర్పు మధ్య గల మూల ఏది? ఏ ఈశాన్యం, బి నైరుతి, సి ఆగ్నేయం, డి వాయువ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఈశాన్యం. మనకి ఎలా వేస్తారండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనేవి, ఇవి నార్తు, సౌతు, ఈస్టు, వెస్ట్. అలాగే ఇది నార్త్ ఈస్టు, ఇది ఈస్ట్ సౌతు, సౌత్ వెస్టు, వెస్ట్ నార్త్. సో ఓకేనా? సో ఇది ఏమడిగారు క్వశ్చన్, ఉత్తరానికి తూర్పుకి, ఉత్తరం అంటే నార్త్కి, తూర్పు అంటే ఈస్ట్కి మధ్య ఉండే మూల ఈశాన్యం. దీనికి కోడ్ ఏంటంటే ఈ ఆ నై వా. ఈ కోడ్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణం తూర్పు మధ్యగల మూల ఏది? ఏ ఈశాన్యం, బి నైరుతి, సి ఆగ్నేయం, డి వాయువ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇప్పుడు చెప్పాను కదా, ఆ కోడ్ని బట్టి మీరు చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దక్షిణానికి తూర్పుకి మధ్యగల మూల ఆగ్నేయం. దక్షిణము అంటే ఇది, తూర్పు అంటే ఇది, ఈ ఆ అన్నాను కదా, ఆగ్నేయం. సో ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణం పడమర మధ్యగల మూల ఏది? ఏ ఈశాన్యం, బి నైరుతి, సి ఆగ్నేయం, డి వాయువ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నైరుతి, దక్షిణానికి పడమరకి మధ్య గల మూల ఈ ఆ నై, ఇది నైరుతి కదా, సో నైరుతి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ కానిది ఏది? ఏ ఫుట్బాల్, బి టెన్నిస్, సి టేబుల్ టెన్నిస్, డి టెన్నికాయిట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అవుట్డోర్ గేమ్ కానిది అంటే మనకి టేబుల్ టెన్నిస్, అంటే ఫుట్బాల్, టెన్నిస్, టెన్నికాయిట్ ఈ మూడు కూడా మనము ఇంటికి బయట ఆడేవి. టేబుల్ టెన్నిస్ అనేది మనం ఇంట్లో కూడా ఆడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ కానిది ఏది? ఏ ఫుట్బాల్, బి టెన్నిస్, సి టేబుల్ టెన్నిస్, డి టెన్నికాయిట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ అడిగేసిందే కదా. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టేబుల్ టెన్నిస్. సారీ ఫ్రెండ్స్, నేనే రెండుసార్లు పెట్టాను ఆ క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర క్రీడ ఏది? మన రాష్ట్ర క్రీడ ఏది? ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో మన రాష్ట్ర క్రీడ ఏది? ఏ కబడ్డీ, బి క్రికెట్, సి హాకీ, డి చెస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్, సాయంత్రం పిల్లలు ఆడడానికి అనువైన సమయం ఏది? ఏ 3-4, బి 4-6, సి 5-7, డి 3-5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నా ఛానల్లో చాలా వీడియోస్ చేశానని చెప్పాను కదా, అవన్నీ ఒకసారి ఎగ్జామ్కి వెళ్లే ముందు చూడండి ఫ్రెండ్స్. వాటి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4-6 సమయం అనేది పిల్లలు ఆడుకోవడానికి అనువైన సమయము. సో ఇక్కడతో అయితే మనము 3rd క్లాస్ ఈవీఎస్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్ చూసుకుందాము. ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు ఇక 3rd to 10th క్లాస్ వరకు ఒక్కొక్క క్లాస్కి సంబంధించి మనము చూసుకుందాము. ఓకేనా? మీకు కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు కామెంట్ సెక్షన్లో
వీడియో కామెంట్ చేయాలి, మేడం గారు అలానే కండక్ట్ చేయండి అని. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్లో వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ నేలపై పెరిగే మొక్కలు, సెకండ్ వన్ నీటి మొక్కలు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ 1, బి 2, సి 3, డి 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2 ఏంటేంటి, నేలపై పెరిగే మొక్కలు, నీటి మొక్కలు, ఈ రెండు రకాలే. యాక్చువల్లీ ఇది ఎక్స్ప్లెనేషన్, నేను మీకు ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ని ఇక్కడ నేనే టైప్ చేసేసాను. సో ఇక్కడ మీకు రెండు రకాలైతే మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా ఉండడం జరిగింది, నేలపై పెరిగే మొక్కలు, నీటి మొక్కలు. సో మనకి మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా రెండు రకాలే, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఈ ప్రాంతాలలో పెరుగుతాయి. ఏ ఎడారి, బి సముద్రం, సి సరస్సులు, డి పర్వతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్కి ఒక 3 to 5 seconds టైం అయితే ఇస్తాను, ఈలోగా మీరు కామెంట్ చేయండి, తర్వాత నేను ఆన్సర్ అయితే చెప్తాను. సో అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఏవైతే ఉంటాయో అవి మనకి పర్వత ప్రాంతాల్లో అయితే పెరగడం జరుగుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఈ ప్రాంతాలలో పెరుగుతాయి. ఏ ఎడారి, బి సముద్రం, సి సరస్సు, డి పర్వతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రహ్మజముడు, నాగజముడు ఇవన్నీ కూడా మనకి ఎడారి ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. ఎందుకు ఇవి ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి అంటే, వీటికి తక్కువ నీరున్నా సరే అవి మొక్కలు బాగా పెరుగుతాయండి, ఓకేనా? సో కాబట్టి ఎడారి ప్రాంతాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉంటాయి, కాబట్టి మనకి ఇటువంటి మొక్కలన్నీ కూడా మనకి ఎడారి ప్రాంతాల్లో పెరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి మొక్కలు వాటి యొక్క ఈ భాగాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి. ఏ వేర్లు, బి కాండం, సి పువ్వులు, డి ఆకులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాండం, ఓకేనా? ఎడారి మొక్కలు వాటి యొక్క కాండంలో నీటిని నిల్వ చేసుకొని ఉంటాయి. సో ఇప్పుడు ఈ బ్రహ్మజముడు, నాగజముడు కూడా అవి పత్రాలుగా ఉన్నవి, కాండాలండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పై భాగానికి పెరుగుతాయి. సో 1 కలువ, 2 హైడ్రిల్లా, 3 తామర. సో ఈ మూడింట్లో ఏవేవి ఈ క్వశ్చన్కి తగ్గట్టుగా ఉన్నాయి అనేది ఆన్సర్స్ చేయండి. సో ఏ చూసుకుంటే మనకి 1 and 2, బి 1 and 3, సి 2 and 3, డి 1 2 3. సో 3 అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, మీకు ఎక్స్ప్లెనేషన్ బాగుందని చెప్పండి, అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 and 3, అంటే కలువ అలాగే తామర ఈ రెండు కూడా వేర్లు నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పై భాగానికి మనకి కనిపిస్తూ ఉంటాయి. వేర్లు మనకి నేల లోపల పాతుకొని ఉంటాయి, అంటే కాండం అనేది మనకి ఈ నీటిలో ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో వేర్లు ఎన్ని రకాలు? ఏ 1, బి 2, సి 3, డి 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వేర్లు అనేవి రెండు రకాలు. ఏ వేర్లు? ప్రధాన వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, తల్లి వేరుకు ఉదాహరణ కానిది ఏది? ఏ మర్రి, బి వేప, సి చింత, డి వరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాయిస్ ఏమైనా వినిపిస్తే పట్టించుకోవద్దు.
సో తల్లి వేరు అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను ప్రధాన వేరు వ్యవస్థ అని చెప్పాను కదా, సో దాన్నే మనము తల్లి వేరు వ్యవస్థ అని కూడా అంటాము. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో తల్లి వేరు వ్యవస్థకి ఉదాహరణ కానిది అడిగారు. సో ఆన్సర్ వచ్చరికి మనకి వరి అండి. వరిలో మనకి గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది లేదా పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి, అన్ని వేళ్ళు కూడా ఒకే విధంగా ఇలా ఉంటాయండి. దీన్ని మనము గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అని అంటాము. అదే మరి ప్రధాన వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది? మనం ప్రధాన వేరు వ్యవస్థ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఒక ప్రధాన వేరు ఉంటుందండి. దానికి చాలా వేర్లు ఇలా సైడ్లంట ఉంటాయి. అలాగే ఈ చాలా వేర్లకు మళ్ళీ చిన్న 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 వేర్లు ఉంటాయి. సో దీన్ని మనము తల్లి వేరు వ్యవస్థ లేదా ప్రధాన వేరు వ్యవస్థ అని అంటాము. సో మధ్యలో ఒకటి ప్రధానమైన గట్టి వేరు అనేది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి కానిది వరి అంటే వేప, చింత, మర్రి ఈ మూడు కూడా మనకి తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్. కాండం అడుగు భాగం నుంచి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. సో ఇవి ఏ రకపు వేర్లు? ఫస్ట్ వన్ గుబురు వేర్లు, సెకండ్ వన్ పీచు వేర్లు, థర్డ్ వన్ తల్లి వేర్లు. సో ఏ ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ 1 and 2, బి 1 and 3, సి 2 and 3, డి 1, 2 అండ్ ఇక్కడ 3కి బదులు 2 పడిపోయింది ఫ్రెండ్స్. సో 3 అని అనుకోండి. సో ఆన్సర్స్ మీరు కామెంట్ చేసేయండి. సో ఇటువంటి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి కామన్గా ఉంటాయి. యాక్చువల్లీ మొత్తం టోటల్గా ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నేను మీకు క్లియర్గా చెప్తా. ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో కూడా మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే కొంచెం పొలైట్గా చెప్పండి, దానిని సరిదిద్ది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఓకేనా? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్? గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ. సో ఇప్పుడే చెప్పాను నేను సన్నని చిన్న చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయని చెప్పానా? సో దాన్నే మనము గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అని అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉంచే అలమర్లలోను మంచి వాసన కోసం ఉపయోగిస్తారు? సో ఏ కామెల్ గ్రాస్, బి వోల్ఫ్ గ్రాస్, సి కూలెంట్ గ్రాస్, డి జర్మన్ గ్రాస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? కామెల్ గ్రాస్ను మనకి ఈ కామెల్ గ్రాస్ అనే వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్, ఓకే, అలాగే దుస్తులు ఉంచే అలమర్లలో కూడా మంచి వాసన కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఉగాది పచ్చడి ఎన్ని రకాల రుచులను కలిగి ఉంటుంది? ఏ 3, బి 5, సి 6, డి 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో వీడియోస్ అనేవి చాలా చేసేసానండి, మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా చేశాను, అవి మీకు మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతాయి. తెలంగాణ టెట్కి కూడా వాళ్ళకి చాలా యూజ్ అయ్యాయి అని చెప్పారు. సో మీరు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి అవన్నీ చూసుకుని వెళ్ళండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 6 షడ్ రుచులు. షడ్ అంటే ఏంటండి? షట్ లేదా షడ్ అంటే 6 అని అర్థము. 6 రుచులు మనకి ఉగాది పచ్చడి కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ తన గ్రామంలోని తోటమాలిని కలిసి వివిధ రకాలైన మొక్కలను గురించి తెలుసుకోవడానికి వివిధ ప్రశ్నలు అడిగాడు. అయితే ఇది ఈ విద్యా ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఏ ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, బి సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, సి బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, డి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సో వివిధ రకాలైన మొక్కల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు అడిగాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు, అలాగే పరికల్పనలు చేస్తున్నాడు అన్నమాట, వాడు తెలుసుకుంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పక్షి తన గూడును చిన్న కొమ్మలు ఎండుటాకులతో నిర్మిస్తుంది? ఏ గిజిగాడు, బి కాకి, సి గద్ద, డి టైలర్ బర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాకి. కాకి అనేది గూడును చిన్న చిన్న కొమ్మలు ఎండుటాకులతో నిర్మించుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ముక్కులు అనేవి పక్షులకి ఏ భాగం అనండి? ఇక్కడ
ఇక్కడ కా కింద కావద్దు, కొంచెం మిస్ అయింది. సో ఏ నోరు, బి పళ్ళు, సి దవడలు, డి కొమ్ములు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, దవడలు. ముక్కులు పక్షుల యొక్క దవడలండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, చీమల సమూహాన్ని ఏమంటారు? ఏ కాలనీ, బి ఏరియా, సి ప్లేస్, డి గెస్చర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ కాలనీ. చీమల సమూహాన్ని కాలనీ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, కంటి సంరక్షణ గురించిన అంశాలలో కానిది ఏది? ఏ తగినంత కాంతిలో చదవాలి, బి మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు మంచిది, సి చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి, డి కనీసం 6 అడుగుల దూరం నుంచి టెలివిజన్ను వీక్షించాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కానిది అడిగాడండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్, మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు మంచిది అనేది కాదు, ఇది మనకి కానిది. సో అయినవి ఏంటంటే, తగినంత కాంతిలో చదవాలి, చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. సో ఇది కూడా మనకి ఒక బిట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, కనీసం 6 అడుగుల దూరం నుంచి టెలివిజన్ను వీక్షించాలి. వీటిని ఒక్కొక్క బిట్గా కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఇలాంటివి పరిశీలించుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు? ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు? సో ఏ 1, బి 2, సి 3, డి 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏనుగులు 3 కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు. సో నెక్స్ట్ క్వశ్చన్, పిడబ్ల్యూడి చట్టం. ఏ 2014, బి 2006, సి 2004, డి 2016. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? పిడబ్ల్యూడి చట్టం 2016. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజనంలో వారం మెనూను పరిశీలించి ఏ కూరగాయలు ఉపయోగించారో రాయడం ఈ విద్యా ప్రమాణం. ఏ విషయావగాహన, బి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, సి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, డి సమాచార నైపుణ్యం, ప్రాజెక్టులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. మధ్యాహ్న భోజనంలో వారం మెనూను పరిశీలించడం అనేది ప్రయోగాలు, అలాగే క్షేత్ర పరిశీలన. అక్కడికి వెళ్ళి క్షేత్రాన్ని సందర్శించి కనుక్కుంటున్నారు కాబట్టి దాన్ని మనము క్షేత్ర పరిశీలనలు అని కూడా అంటాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఏ జిల్లాకు చెందినవి? ఏ అనంతపురం, బి కర్నూలు, సి చిత్తూరు, డి ప్రకాశం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనంతపురం. బుక్కపట్నం, ధర్మవరం చెరువులు అనంతపురానికి సంబంధించినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, చెరువులోని నీటిని అలాగే తాగితే మనకు వచ్చే వ్యాధుల్లో కానిది ఏది? ఏ టైఫాయిడ్, బి కలరా, సి మలేరియా, డి నీళ్ల విరేచనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక లైక్ మాత్రం చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. ఫ్రీగా అందిస్తున్నా కదా. ఎటువంటి అమౌంట్ ఇప్పుడే కాదు, ఎప్పుడూ కాదు, ఎప్పటికీ కూడా మీ దగ్గర తీసుకోను, ఎనీ యాప్ యూజ్ చేయను. ఫ్రీగానే క్లాసెస్, బిట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తా. ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెరువులోని నీటిని అలాగే తాగితే మనకి వచ్చే వ్యాధుల్లో కానిది మలేరియా అనేది కాదు. సో టైఫాయిడ్, కలరా, నీళ్ల విరోచనాలు, ఈ మూడు కూడా మనకి ఈ యొక్క చెరువు నీళ్ళు అలాగే తాగితే వచ్చే వ్యాధులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణం కానిది ఏది? ఏ చెరువులోని స్నానం చేయడం, బి చెరువులోని పూడిక తీయడం, సి చెరువులోనే బట్టలు ఉతకడం, డి చెరువులోనే పశువులను, వాహనాలను కడగడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణం కానిది చెరువులలోని పోడిక తీయడం. తీయకుండా ఉంటే కదండి అది కలుషితం అవుతుంది, బట్ తీసేస్తే కలుషితం ఎలా అవుతుంది, కాబట్టి ఇది కాదు. సో చెరువులోనే స్నానం చేయడం అనేది కలుషితం అయ్యింది, చెరువులోనే బట్టలు ఉతకడం కలుషితమే, చెరువులోనే పశువులను వాహనాలు కడగడం కలుషితమే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని అన్నది ఎవరు? ఏ నెహ్రూ, బి రాజేంద్ర ప్రసాద్, సి అంబేద్కర్, డి గాంధీజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గాంధీజీ. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని అన్నది గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, మైదాన ప్రాంత రవాణాకి సంబంధించి సరికానిది ఏది? ఏ స్కూటర్, బి కార్, సి బస్, సి డి ఫెర్రీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫెర్రీ అనేది మనకి మైదాన ప్రాంత రవాణాకి సంబంధించి సరికానిది. సో కార్లో వెళ్ళొచ్చు, బస్లో వెళ్ళొచ్చు, స్కూటర్ మీద వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒంట యొక్క ఈ భాగం వలన ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకకుండా కాపాడతాయి. సో ఏ ఒంట పాదాలు, బి పొడవాటి కాళ్ళు, సి పొడవాటి మెడ, డి మూపురం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆ పొడవాటి కాళ్ళ వలన ఇసుక నుంచి వచ్చే వేడి అనేది శరీరానికి ఒంటికి తాకదు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువ ప్రాంతాలలో కుక్కలచే లాగబడే రవాణా సాధనం ఏది? ఏ డోలీ, బి స్లెడ్జ్, సి ప్లెడ్జ్, డి ఫెర్రీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్లెడ్జ్ అండి. ధ్రువ ప్రాంతాలలో కుక్కల చేత ఈ స్లెడ్జ్ మీద మనకి రవాణా అనేది లాగబడుతుంది. సో దాన్ని మనము స్లెడ్జ్ అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోదావరి నదిలోని లంక గ్రామం కానిది ఏ అగడాల లంక, బి కోమటి లంక, సి చెట్టుకుపాడు, డి హంసల దేవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇది కూడా లంక లేదు కదా అని కానిది అనుకోకండి. సో హంసల దీవి అనేది కాదు, అగడాల లంక, కోమటి లంక, చెట్టుకుపడి మూడు మనకి లంక గ్రామం అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియను ఇలా అంటారు. ఏ భావ ప్రసారము, బి భావ కవిత్వము, సి భావ ప్రకటన, డి భావ ప్రాప్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియనే భావ ప్రసారము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పిఐఎన్ విస్తరణ రూపం ఏది? ఏ పోస్టల్ ఇండెక్స్ నోట్, బి పోస్టల్ ఇండియన్ నేషన్, సి పోస్టల్ ఇండెక్స్ నెంబర్, డి పోస్టల్ ఇండియన్ నోట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్నే పిఐఎన్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార సాధనం ఏది? ఈ వార్తాపత్రిక, బి రేడియో, సి టెలివిజన్, డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార సాధనం. సారీ ఫ్రెండ్స్, నేనే కదా తప్పు చెప్పాను. టెలివిజన్, రేడియో అనేది ఓన్లీ వినికిడి మాత్రమే అవుతుంది, బట్ టెలివిజన్ వచ్చేసరికి మనకి వినికిడికి దృష్టికి అంటే చూస్తాము వింటాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హిందువులు ఈ నెలలో శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఏ ఫిబ్రవరి లేదా మార్చు, బి మార్చు లేదా ఏప్రిల్, సి ఏప్రిల్ లేదా మే, డి మే లేదా జూన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మార్చ్ లేదా ఏప్రిల్, హిందువులు మార్చ్ లేదా ఏప్రిల్లో శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గురునానక్ జయంతి వీరి ప్రధాన పండుగ. ఏ పార్సీలు, బి ముస్లింలు, సి క్రైస్తవులు, డి సిక్కులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సిక్కులు. గురునానక్ జయంతి అనేది సిక్కుల యొక్క ప్రధాన పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, మోదుకొండమ్మ జాతర ఎన్ని రోజుల పాటు జరుపుతారు? ఏ 2, బి 4, సి 3, డి 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మోదుకొండమ్మ జాతరను 3 రోజుల పాటు జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, లేపాక్షి గుడిని కట్టిన విరూపానంద మరియు వీరన్నలు ఈ రాజ్యానికి గవర్నర్లు. ఏ శాతవాహన, బి చోళ, సి విజయనగర, డి పాండ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజయనగర లేపాక్షి గుడిని కట్టించిన విరూపానంద మరియు వీరన్నలు విజయనగర రాజ్యానికి గవర్నర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధవటం కోటను క్రీస్తు శకం 1303 సంవత్సరంలో ఎన్ని ఎకరాల భూమిలో కట్టారు? ఏ 30, బి 35, సి 40, డి 50. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధవటం కోటను క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు? ఏ సిద్ధవటం కోట, బి ఉదయగిరి కోట, సి కొండారెడ్డి బురుజు, డి చంద్రగిరి కోట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధవటం కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బట్టమేక పక్షి యొక్క ఆవాస కేంద్రమైన రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు. ఏ చిత్తూరు, బి ప్రకాశం, సి కర్నూలు, డి నెల్లూరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కర్నూలు బట్టమేక పక్షి యొక్క ఆవాస కేంద్రమైన రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం కర్నూలు జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లెమింగో ఫెస్టివల్ ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తారు? ఏ నెల, బి 3 నెలలు, సి 6 నెలలు, డి సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫ్లెమింగో ఫెస్టివల్ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మోటుపల్లి వీరి కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. ఏ శాతవాహనులు, బి కాకతీయులు, సి మౌర్యులు, డి చోళులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మోటుపల్లి అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, 1370లో ముసునూరి నాయకుల పఠనం తర్వాత వీరు కొండపల్లి కోటను ఆక్రమించారు. ఏ విజయనగర రాజులు, బి శాతవాహన రాజులు, సి కాకతీయ రాజులు, డి కొండవీడు రాజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొండవీడు రాజులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో కోరింగ ఎన్నవ అతిపెద్ద మడ అడవి? కోరింగ అనేది ఎన్నవ అతిపెద్ద మడ అడవి? ఏ 2, బి 3, సి 4, డి 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. నా ఛానల్లో చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. మారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అందరికీ ఫ్రీగా చేస్తున్నాను, ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ అన్నీ మీరు ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ లిస్టులన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో మీకు నచ్చిన వీడియోస్ చూసుకొని వెళ్ళండి. నచ్చినవి కాదండి, మొత్తం మీరు ఎగ్జామ్కి వెళ్ళామో చూసుకొని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు. సో ఆన్సర్ వచ్చరికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మడ అడవుల్లో కోరింగ అనేది 2వ అతిపెద్ద మడ అడవి. ఓకేనా? సో ఎక్కడితో అయితే మనకి 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూసుకున్నాము, నెక్స్ట్ 5th క్లాస్ చూసుకుందాము.
సో వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. క్రింది వాణిలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్ మధ్యాహ్న భోజనం, సెకండ్ వన్ ఉచిత యూనిఫామ్, థర్డ్ వన్ పాఠ్య పుస్తకాలు, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ప్రభుత్వం అనేది మధ్యాహ్న భోజనం కల్పిస్తుంది, ఉచిత యూనిఫామ్ ఇస్తుంది, పాఠ్య పుస్తకాలను ఇస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అవసరాలు క్రిందకు రాని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ నిత్యావసర సరుకులు, సెకండ్ వన్ కూరగాయలు, థర్డ్ వన్ స్కూల్ బ్యాగు, ఫోర్త్ వన్ ఆహారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్కూల్ బ్యాగ్ అనేది నిత్యావసర సరుకులు మనకి అవసరాల క్రిందికి వస్తాయి, కూరగాయలు అవసరాల క్రిందికి వస్తాయి, ఆహారం అనేది అవసరం క్రిందికి వస్తుంది. బట్ స్కూల్ బ్యాగ్ అనేది డబ్బులు ఉంటే కొంటాం, లేదు అంటే ఏదైనా కవర్లో కానీ చేత్తో కానీ పట్టుకొని వెళ్తాం, అది అంత అవసరమైతే కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సో ఫస్ట్ వన్ విలాసాలు, సెకండ్ వన్ సౌకర్యాలు, థర్డ్ వన్ అవసరాలు. సో ఏ సుఖవంతమైన జీవితం గడపడానికి కావాల్సినవి, బి బ్రతకడానికి కావలసిన కనీస సదుపాయాలు, సి ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1C 2A 3B, సెకండ్ వన్ 1C 2B 3A, థర్డ్ వన్ 1B 2C 3A, ఫోర్త్ వన్ 1B 2A 3C. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎందుకు అంటే ఒకే క్వశ్చన్లో మీరు చాలా ఆన్సర్స్ అయితే తెలుసుకునే విధంగా అయితే ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1C 2A 3B. 1C అంటే విలాసాలు వచ్చేసరికి మనకి ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు, అలాగే మనకి సౌకర్యాలు అంటే సుఖవంతమైన జీవనం గడపడానికి కావలసినవి, మనకి అవసరాలు వచ్చేసరికి బ్రతకడానికి కావలసిన కనీస సదుపాయాలండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రక్తహీనతను తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మాత్రలు ఏవి? ఫస్ట్ వన్ ఫోలిక్ మాత్రలు, సెకండ్ వన్ ఇనుము ఫోలిక్ మాత్రలు, థర్డ్ వన్ ఐరన్ మాత్రలు, ఫోర్త్ వన్ పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇనుము ఫోలిక్ మాత్రలు. ఇనుము ఫోలిక్ మాత్రలను రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలలో అయితే అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ వన్ విక్రమ్ సారాభాయ్, సెకండ్ వన్ కె శివన్, థర్డ్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం, ఫోర్త్ వన్ హర్గోవింద్ ఖురాన్. ఇది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో హర్గోవింద్ ఖురాన్, ఓకేనా? ఖురానా. సో మీకు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏపీజే అబ్దుల్ కలాంని మనము మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. ఏపీజే అబ్దుల్ కలాంను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ కలాం గారు ఎక్కడ ఎప్పుడు మరణించారు? ఫస్ట్ వన్ షిల్లాంగ్ జూలై 27, సెకండ్ వన్ మేఘాలయ జూన్ 27, థర్డ్ వన్ మేఘాలయ జూన్ 28, ఫోర్త్ వన్ షిల్లాంగ్ జూలై 28. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షిల్లాంగ్ జూలై 27. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు షిల్లాంగ్ జూలై 27 అయితే మరణించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, పొగాకును ప్రధాన పంటగా పండిస్తున్న జిల్లా క్రింది వాణిలో ఏ ప్రాంతానికి చెందుతుంది? ఫస్ట్ వన్ ఉత్తరాంధ్ర ప్రాంతం, సెకండ్ వన్ దక్షిణాంధ్ర ప్రాంతం, థర్డ్ వన్ మధ్య ఆంధ్ర ప్రాంతం, ఫోర్త్ వన్ పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మధ్య ఆంధ్ర ప్రాంతము. పొగాకును ప్రధాన పంటగా పండిస్తున్న జిల్లా మధ్య ఆంధ్ర ప్రాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్,
వలసలు తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు క్రింది వానిలో గుర్తించండి. ఫస్ట్ వన్ సంక్షేమ పథకాల అమలు, సెకండ్ వన్ ప్రజలకు జీవనోపాధి కల్పన, థర్డ్ వన్ ప్రజల రక్షణ ఏర్పాట్లు, ఫోర్త్ వన్ 1 and 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1 and 2. వలసలు తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు జీవనోపాధి కల్పన, ఓకేనా? ఈ రెండు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2018 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించిన గ్రేట్ థర్న్బర్గ్ ఏ దేశానికి చెందినవారు? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ నార్వే, సెకండ్ వన్ సూడాన్, థర్డ్ వన్ స్వీడన్, ఫోర్త్ వన్ స్కాట్లాండ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వీడన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్ష అనే అమ్మాయి తన ఇంటిలోని తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలనుకుంది. సో అందుకు ఆమె రెండు రకాల చెత్త కుండీలను తీసుకుంది. అయితే వర్ష పొడి చెత్తను, తడి చెత్తను ఏ కుండీల్లో వేయాలి? వరుసగా ఫస్ట్ వన్ నీలిరంగు కుండీ, ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో అలాగే ఆకుపచ్చ రంగు కుండి, సెకండ్ వన్ ఆకుపచ్చ రంగు కుండి, నీలిరంగు కుండి, థర్డ్ వన్ 1 and 2, ఫోర్త్ వన్ 5 ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నీలిరంగు కుండి, ఆకుపచ్చ రంగు కుండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీలిరంగు కుండి, ఆకుపచ్చ రంగు కుండి. అంటే ఈ యొక్క పొడి చెత్తను నీలిరంగు కుండి, తడి చెత్తను ఆకుపచ్చ రంగు కుండి. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్కు కారణం కానిది ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ మోటార్ వాహనాలు, సెకండ్ వన్ ఎయిర్ కండిషనర్లు, థర్డ్ వన్ రిఫ్రిజిరేటర్లు, ఫోర్త్ వన్ 5 ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గ్లోబల్ వార్మింగ్కు కారణం కానిది ఇవేవి కూడా కావు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది గుర్తించండి. సో ఫస్ట్ వన్ మొక్కలు జీవావరణ సమతుల్యతను కాపాడుతూ నేల కోతను అరికడతాయి. సెకండ్ వన్ సకల జీవరాశులకు మొక్కలే ప్రాథమిక ఆహార వనరులు. థర్డ్ వన్ మొక్కలు పక్షులు జంతువులకు ఆవాసాలను కలుగజేస్తాయి. ఫోర్త్ వన్ 5 and 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5 and 2. అంటే ఇక్కడ మొక్కలు జీవావరణ సమతుల్యతను కాపాడుతాయి, నేల కోతను అరికడతాయి, ఇది రైట్ ఆన్సర్. అలాగే సకల జీవరాశులకు మొక్కలే ప్రాథమిక ఆహార వనరులు, ఇది కూడా రైట్ ఆన్సర్. అలాగే మొక్కలు పక్షులు జంతువులకు ఆవాసాలను కలిగజేస్తాయి, ఇవి కూడా మనకి సరైనదే, ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కు కారణం కానిది అంటే 5 ఏవి కావు అనేది కానిది అనేసి ఉంది అండి. అంటే గ్లోబల్ వార్మింగ్కు కారణం అంటే ఏంటేంటి? మోటార్ వాహనాలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్కు కారణాలు అవుతాయి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన విగ్రహాలు వాడటం వలన నీరు కలుషితంగా మారుతుంది? ఫస్ట్ వన్ మట్టి విగ్రహాలు, సెకండ్ వన్ ప్లాస్టిక్ విగ్రహాలు, థర్డ్ వన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు, ఫోర్త్ వన్ కంచుతో చేసిన విగ్రహాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల వలన మనకి నీరు కలుషితం కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలోని గాలి ధర్మాలు కానిది గుర్తించండి. ఏ శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, బి ఒత్తిడి కలుగజేస్తుంది, గాలికి బరువు లేదు, సి శ్వాస తీసుకోవడానికి వాసనలను మోసుకెళ్తుంది, డి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ అండ్ సి, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మాత్రమే, ఫోర్త్ వన్ డి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి మాత్రమే అనేది మనకి కాదు. అంటే ఏంటి, ఒత్తిడిని కలుగజేస్తుంది అనేది కాదు, గాలికి బరువు లేదు అనేది కూడా గాలి ధర్మం అనేది కాదు. సో గాలికి బరువు ఉంది అనేది గాలి ధర్మం అవుతుంది, ఒత్తిడిని కలుగ చేయదు అనేది మనకి ధర్మం అవుతుంది. సో శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, శ్వాస తీసుకోవడానికి వాసనలు మోసుకెళ్తుంది, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఇవన్నీ కూడా ధర్మాలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఏ, మనం ధరించే దుస్తులు మన శరీర రక్షణతో పాటు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. బి, వయస్సును బట్టి ధరించే దుస్తులు వేరువేరుగా ఉంటాయి. సి, ఆంధ్రప్రదేశ్తో సహా చాలా రాష్ట్రాల్లో ఆడవారు చీర, జాకెట్లు, పంజాబీ డ్రెస్సులు, జీన్సు, టీషర్ట్లు ధరిస్తారు. డి, వస్త్రధారణ ఒక ప్రాంతానికి వేరొక ప్రాంతానికి తేడా ఉండదు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ అండ్ బి, సెకండ్ వన్ బి అండ్ సి, థర్డ్ వన్ సి అండ్ డి, ఫోర్త్ వన్ ఏ అండ్ డి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సి అండ్ డి అనేవి మనకి సరి కాని వాక్యాలు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఆడవారు చీర, జాకెట్లు, పంజాబీ డ్రెస్సులు, జీన్స్ షర్ట్లు ధరిస్తారు అనేది కాదు. అంటే ఏది రైట్ అవుతుంది, ధరించరు అనేవి మనకి రైట్ అనేది అవుతుంది. అలాగే వస్త్రధారణ ఒక ప్రాంతానికి వేరొక ప్రాంతానికి తేడా ఉండదు అన్నారు, అది మనకి సరికాంది అవుతుంది. వస్త్రధారణ అనేది ఒక ప్రాంతానికి వేరొక ప్రాంతానికి తేడా ఉంటుంది, కాబట్టి అది సరైన వాక్యం అవుతుంది. సో నెక్స్ట్, మనం ధరించే దుస్తులు మన శరీర రక్షణతో పాటు సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి, ఇది కూడా సరైన వాక్యం. అలాగే వయస్సును బట్టి ధరించే దుస్తులు కూడా వేరువేరుగా ఉంటాయి, ఇది కూడా మనకి సరైన ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వాటిని జతపరచండి. సో ఫస్ట్ వన్ కేరళ, సెకండ్ వన్ పశ్చిమ బెంగాల్, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్. సో ఆప్షన్ ఇటు మనం రైట్ సైడ్ చూసుకుంటే, ఏ ఆడవాళ్ళ చీరకట్టు, బి మగవాళ్ళ అంగార్భ, సి మగవాళ్ళ కుర్తా ధోతి, డి మగవాళ్ళ లుంగీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1D, 2B, 3C, 4A, సెకండ్ వన్ 1D, 2C, 3A, 4B, థర్డ్ వన్ 1C, 2D, 3B, 4A, ఫోర్త్ వన్ 1C, 2D, 3A, 4B. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1D, 2B, 3C, 4A. కేరళ అనేది మగవాళ్ళ లుంగీలు. అలాగే మనకి పశ్చిమ బెంగాల్ అనేసరికి మగవాళ్ళ అంగార్భ, అలాగే రాజస్థాన్ వచ్చేసరికి మగవాళ్ళ కుర్తా ధోతి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆడవాళ్ళ చీరకట్టు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాక్యాలను గుర్తించండి. ఏ, బట్టలకు సరిగా ఉతకకుండా ధరిస్తే చర్మ రోగాలు వస్తాయి. బి, బట్టలను డిటర్జెంట్ సబ్బుతోనే ఉతకాలి. సి, రంగు దుస్తులను నీడలో మాత్రమే ఆరవేయాలి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మరియు సి, సెకండ్ వన్ ఏ మరియు బి, థర్డ్ వన్ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి అండ్ సి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఏ, బి అండ్ సి అంటే సరైన వాక్యాలు ఈ మూడు కూడా వస్తాయి. బట్టలను సరిగా ఉతకకుండా ధరిస్తే చర్మ రోగాలు వస్తాయి, బట్టలను డిటర్జెంట్ సబ్బుతోనే ఉతకాలి, రంగు దుస్తులను నీడలో మాత్రమే ఆరవేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గాలి ఒత్తిడి వలన మనం చేయగలిగే పనులను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఏ, పువ్వుల పరిమళాన్ని ఆస్వాదించగలగడం. బి, పండ్ల రసాలను తాగగలం. సి, గాలిపటాలు ఎగురవేయగలం. డి, సైకిల్ తొక్కగలం. ఈ, పిల్లన గ్రోవిని ఊదగలం. ఎఫ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీళ్లను తెచ్చుకోగలము. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిడిఎఫ్, సెకండ్ వన్ ఏబిఈఎఫ్, థర్డ్ వన్ ఏబిసిడిఈ మరియు ఎఫ్, ఫోర్త్ వన్ సిడిఈఎఫ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసిడిఈ మరియు ఎఫ్ అంటే గాలి ఒత్తిడి వలన పువ్వుల పరిమళాన్ని ఆస్వాదిస్తాం, పండ్ల రసాలను తాగగలం, గాలిపటాలు ఎగురవేయగలం, సైకిల్ తొక్కగలం, పిల్లన గ్రోవిని ఓదగలం, ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీళ్లు కూడా తెచ్చుకోగలం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాక్యాలను గుర్తించండి. ఏ, ఉదర విధానం అనేది ఊపిరితిత్తులకు పైభాగాన ఉంటుంది. బి, గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని, విడిచిపెట్టడాన్ని నిశ్వాసం అని అంటారు. సి, ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. డి, పురీషనాళం అనేది జీర్ణమైన ఆహారాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఈ ఒక జత ఊపిరితిత్తులు ఉదర విధానంలో ఉంటాయి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసిఎన్ డి, సెకండ్ వన్ ఏబిసిఎన్ఇ, థర్డ్ వన్ ఏఎండ్ బి, ఫోర్త్ వన్ బిఎండ్ సి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం త్వరగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ల రూపంలో అయితే ఉంచాను. సో వాటిని మాత్రం చూడడం అస్సలు మిస్ చేసుకోకండి, ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఎండ్ సి అనేవి మనకి సరైన వాక్యాలు అని అన్నాడు. గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసమని, విడిచిపెట్టడాన్ని విశ్వాసమని అంటాము. ఇది సరైన వాక్యం. అలాగే ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తులను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా మనకి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి ఏవేవి రైట్ కావు అంటే, ఉదర విధానం అనేది ఊపిరితిత్తులకు పైభాగం ఉంటుంది అనేది ఇక్కడ తప్పు. అలాగే పురీషనాళం అనేది జీర్ణమైన ఆహారాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది అనేది కూడా మనకి తప్పు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో సత్యవాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరుప్రక్కలా ఉంటాయి. సెకండ్ వన్, మూత్రపిండాలు చిక్కడిగించు ఆకారంలో ఉంటాయి. థర్డ్ వన్, ఎక్కువ నీరు త్రాగడం వలన, పీచు పదార్థాలు తినడం వలన శరీరంలో వ్యర్థాలను తొలగిపోతాయి. ఫోర్త్ వన్, పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా సత్యవాక్యాలే. మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరుప్రక్కలా ఉంటాయి, మూత్రపిండాలు చిక్కడిగింజ ఆకారంలో ఉంటాయి, ఎక్కువ నీరు త్రాగడము, పీచు పదార్థాలు తినడం వలన శరీరంలో వ్యర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. ఫస్ట్ వన్, పుపుస ధమని. సెకండ్ వన్, పుపుస శిర. థర్డ్ వన్, చర్మము. ఏ, ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ మంచి రక్తాన్ని కలిగి ఉంటాయి. బి, విసర్జక వ్యవస్థలోని అతిపెద్ద అవయవము. సి, అతి చిన్న అవయవము. డి, చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్, 1D 2A 3C. సెకండ్ వన్, 1D 2A 3B. థర్డ్ వన్, 1D 2C 3A. ఫోర్త్ వన్, 1D 2B 3A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1D 2A 3B. పుపుస ధమని చెడు రక్తాన్ని కలిగి ఉంటుంది. అలాగే పుపుస శిర అనేది మంచి రక్తాన్ని కలిగి ఉంటుంది. చర్మం అనేది మనకి విసర్జక వ్యవస్థలోని అతిపెద్ద అవయవము, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాక్యాలు కానివి గుర్తించండి. ఫస్ట్ వన్, ఆహారంలో మన శక్తికి, మన శరీరానికి శక్తినిచ్చేది పిండి పదార్థాలు. సెకండ్ వన్, బెల్లం, చిరుధాన్యాలు, గుడ్లు, సజ్జలు మొదలగినవి పిండి పదార్థాలకు ఉదాహరణలు. థర్డ్ వన్, మనం తినే ఆహారం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫోర్త్ వన్, దోశలు పిండి పదార్థంతో తయారవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సరైన వాక్యం కానిది బెల్లము, చిరుధాన్యాలు, గుడ్లు, సజ్జలు మొదలగినవి పిండి పదార్థాలకు ఉదాహరణలని ఇచ్చాడు. సో గుడ్లు, ఈ చిరుధాన్యాలు ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ఉంటాయండి, ఓకేనా? సో అది కాదు. సో సరైనవి ఏంటంటే, మన ఆహారంలో మన శరీరానికి శక్తినిచ్చేవి పిండి పదార్థాలు. మనం తినే ఆహారం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దోశలు పిండి పదార్థంతో తయారవుతాయి. ఈ మూడు కూడా మనకి సరైన వాక్యాలు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వరి సాగులో వివిధ దశల వరుస క్రమాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ, ఎరువులు వేయుట. సి, నీరు ఏ, ఎరువులు వేయుట. బి, చదును చేయుట. సి, నీరు పెట్టుట. డి, వన్య సస్య రక్షణ. ఇ, ఎగరబోయడం. ఎఫ్, నిల్వ చేయడం. జి, నోర్చడం. హెచ్, దుక్కి దున్నడం. ఐ, నాట్లు వేయడం. జే, పంట కోత. కే, మరపట్టించుట. సో వరుస క్రమాన్ని అడిగాడండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్, 1H 2B
3I 4C 5A 6D 7J 8G 9E 10K 11F. So second one, 1H 2B 3I 4C 5A 6D 7J 8G 9E 10F 11K. So third one, 1B 2H 3I 4C 5A 6D 7J 8G 9E 10F 11K. Fourth one, 1B 2H 3I 4C 5A 6D 7J 8G 9E 10K 11F. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఫస్ట్ హెచ్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్ ఏమిచ్చాడు, దుక్కిదున్నడం. దుక్కిదున్నడం అనేది ఒకటవది. అలాగే 2B అంటే B అనేది రెండవది. అలాగే ఇంకా ఏమిచ్చాడు, 3I అన్నది మూడవది అనేసి ఇచ్చాడండి. నాట్లు వేయడం మూడవది. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు, 4C. 4 అనేది సి అంటే నీరు పెట్టుట అనేది 4ని ఇచ్చాడండి. అలాగే ఇంకేమిచ్చాడు, 5A. ఎరువులు వేయడం అనేది 5 క్రిందికి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమిచ్చాడు మనకి, 6D. ఏది డి, సస్య రక్షణ. ఇది మనకి 6 ఇచ్చాడండి. ఓకేనా. సో నెక్స్ట్ 7J పంట కోత అనేది 7 ఇచ్చాడు. సో నెక్స్ట్ 8G నూర్చడం అనేది 8వ ప్లేస్ ఇచ్చారండి. అలాగే నెక్స్ట్ 9E ఎగరబోయడం అనేది 9 ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ 10F అనేది F ఇచ్చారు, ఇది నిల్వ చేయడం 10. నెక్స్ట్ ఏమిచ్చారు, 11 అనేది కే ఇచ్చారు. ఇక్కడ కే ఎక్కడుంది, మరపట్టించుట. ఓకేనా. సో 11. సో ఇప్పుడు మీరు వరుస క్రమంలో చూడండి, దుక్కి దున్నడం, చదును చేయడం, తర్వాత నాట్లు వేయడం, అలాగే నీరు పెట్టడం, ఎరువులు వేయడం, తర్వాత సస్య రక్షణ, పంట కోత, నూర్చడం, తర్వాత 9E. ఎక్కడుంది ఈ, సో ఇక్కడ మనము 9 రాసుకున్నాం కదా. సో ఎగరబోయడం, ఆ తర్వాత ఎఫ్ 10 వచ్చేసరికి ఏమిచ్చారు, ఇక్కడ చూసుకోండి, నిల్వ చేయడం, ఆ తర్వాత కే మరపట్టించడం. ఈ విధంగా అయితే వస్తుంది, మీరు మరొకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నదులు అవి ప్రవహించే జిల్లాలను జతపరచండి. ఫస్ట్ వన్ పెన్నా నది, సెకండ్ వన్ గోదావరి, థర్డ్ వన్ కృష్ణా, ఫోర్త్ వన్ నాగావళి. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ గుంటూరు, కృష్ణా, బి శ్రీకాకుళం, విజయనగరం, సి అనంతపురం, కడప, నెల్లూరు, డి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఇ అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1E 2D 3A 4B, సెకండ్ వన్ 1E 2D 3B 4A, థర్డ్ వన్ 1C 2D 3A 4B, ఫోర్త్ వన్ 1C 2D 3B 4A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎందుకు అంటే, మీకు ఒక క్వశ్చన్లో ఒక 10కి ఆన్సర్స్ అనేవి తెలుసుకుంటున్నారు. సో మీకు ఇక్కడ ఒక బిట్ అనేది 10 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మీకు సమానము. సో ఇక్కడ మనం 50 బిట్లు చెప్పుకున్నా కూడా మీకు అక్కడ ఒక 200 బిట్స్ లేదా 300 బిట్స్తో సమానమండి. అందుకు ఈ విధంగా మనం చెప్పుకోవడం వల్ల చాలా యూజెస్ మనకే ఉన్నాయి. ఓకేనా. సో ఆన్సర్ చేస్తారా మరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1C 2D 3A 4B. 1C పెన్నా నది, అనంతపురం, కడప, నెల్లూరు. నెక్స్ట్ 2D గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. నెక్స్ట్ 3A కృష్ణా అనేది గుంటూరు, కృష్ణా. నెక్స్ట్ 4B నాగావళి అనేది శ్రీకాకుళం, విజయనగరం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాణిలో నది సముద్రంలో కలిసే ప్రదేశాలతో జతపరచండి. సో ఫస్ట్ వన్ నాగావళి, సెకండ్ వన్ గోదావరి, థర్డ్ వన్ కృష్ణ, ఫోర్త్ వన్ పెన్న. రైట్ సైడ్ చూసుకుంటే ఏ హంసలదేవి, బి ఉతుకూర్, సి కళ్ళేపల్లి, డి అంతర్వేది. సో ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1B, 2D, 3A, 4C, సెకండ్ వన్ 1C, 2D, 3A, 4B, థర్డ్ వన్ 1C, 2D, 3B, 4A, ఫోర్త్ వన్ 1B, 2D, 3C, 4A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1C, 2D, 3A, 4B. నాగావళి అనేది కళ్ళేపల్లి దగ్గర సముద్రంలో కలుస్తుంది, అలాగే 2D గోదావరి అనేది అంతర్వేది దగ్గర కలుస్తుంది, నెక్స్ట్ 3A వచ్చేసరికి కృష్ణా వచ్చేసరికి హంసలదేవి వద్ద కలుస్తుంది, పెన్న వచ్చేసరికి ఉతుకూరు వద్ద కలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ధవళేశ్వరం ఆనకట్ట గురించి సరైన వాక్యాలు కానివి గుర్తించండి. ఫస్ట్ వన్, సర్ ఆర్థర్ కాటన్ అమెరికా దేశ నీటిపారుదల శాఖ ఇంజనీరు. సెకండ్ వన్, గోదావరి నదిపై ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించబడింది. థర్డ్ వన్, తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఉంది. ఫోర్త్ వన్, పాయవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్ ఆర్థర్ కాటన్ అమెరికా దేశ నీటిపారుదల శాఖ ఇంజనీరు. సో నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలను క్రింది వానితో గుర్తించండి. ఫస్ట్ వన్, భారత ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ ఒక ముఖ్యమైన భాగము. సెకండ్ వన్, హైకోర్టు అనేది రాష్ట్రాలలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. థర్డ్ వన్, సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. ఫోర్త్ వన్, పై వన్ నియో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇవన్నీ కూడా మనకి సరైనవే. భారత ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ ఒక ముఖ్యమైన భాగము, హైకోర్టు అనేది రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ. ఈ మూడు కూడా మనకి సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాటితో ఖాళీలను పూరించండి. ఏ, పురపాలక సంఘానికి అధిపతి చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ డాష్ పురపాలక సంస్థలున్నాయి. బి, నగరపాలిక సంస్థకు డాష్ అధిపతులుగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో 16 నగరపాలిక సంస్థలు ఉన్నాయి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్, ఏ 78, బి కమిషనర్. సెకండ్ వన్, ఏ 74, బి మేయర్. థర్డ్ వన్, ఏ 74, బి కార్పొరేటర్. ఫోర్త్ వన్, ఏ 78, బి మేయర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అంటే ఈ డాష్లలో ఏమొస్తుంది, ఇది ఏ డాష్ అండి, అలాగే ఇది బి డాష్. సో ఆన్సర్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏ 74. మనకి ఇక్కడ పురపాలక సంఘానికి అధిపతి చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్లో 74 పురపాలక సంస్థలు ఉన్నాయి, అలాగే ఇక్కడ నగరపాలక సంస్థకు మేయర్ అధిపతిగా ఉంటారు, మేయర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్, దిగుమతి. సెకండ్ వన్, ఎగుమతి. థర్డ్ వన్, ఆంధ్ర కాశ్మీర్. ఫోర్త్ వన్, ఎగుమతికి కారణం. సో ఇటు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ, మనం తయారు చేసే ఉత్పత్తులు అన్నీ ఉపయోగించుకోలేం కాబట్టి. బి, విశాఖపట్నంలో ఒక పర్యాటక ప్రాంతం. సి, మనం ఉత్పత్తి చేసిన వాటిని వేరే ప్రాంతాలకు పంపడం. డి, మనకు కావలసిన వస్తువులను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవడం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్, 1D, 2C, 3B, 4A. సెకండ్ వన్, 1D, 2C, 3A, 4B. థర్డ్ వన్, 1D, 2A, 3C, 4B. ఫోర్త్ వన్, 1D, 2B, 3C, 4A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో మారథాన్ రివిజన్ బిట్స్ వీడియోస్, అలాగే మారథాన్ రివిజన్ క్లాసెస్ వీడియోస్, ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూడండి. ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు, వీడియోస్ ఫాలో అయితే కదండి నేను ఏం చెప్తున్నాను ఏం చెప్పలేదు అని మీకు తెలుస్తుంది. సో టెట్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసానండి, అవన్నీ మీరు చూడడమే లేట్. ఇవి ఎన్నోసార్లు చెప్తున్నా, మీరు అస్సలు వినట్లేదు అసలు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1D, 2C, 3B, 4A. దిగుమతి అనేది మనకు కావలసిన వస్తువులను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవడాన్ని దిగుమతి అంటారు. అలాగే ఎగుమతి వచ్చేసరికి మనం ఉత్పత్తి చేసిన వస్తువులను వాటిని వేరే ప్రాంతాలకు పంపించడం. అలాగే
ఆంధ్ర కాశ్మీర్ వచ్చేసరికి విశాఖపట్నంలోని ఒక పర్యాటక ప్రాంతం. అలాగే ఎగుమతికి కారణం వచ్చేసరికి ఏ, మనం తయారు చేసే ఉత్పత్తులన్నీ ఉపయోగించుకోలేము కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి. ఫస్ట్ వన్ దిగుమతులు, సెకండ్ వన్ ఎగుమతులు, థర్డ్ వన్ 2016 ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన మొదటి మహిళ. సో మనం ఇక్కడ ఏ చూసుకుంటే డ్యూరియన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, కివి, బి పివి సింధు, సి దానిమ్మ, అరటి, మామిడి, డి సైనా నెహ్వాల్. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1A 2C 3D, సెకండ్ వన్ 1A 2C 3B, థర్డ్ వన్ 1A 2B 3C, ఫోర్త్ వన్ 1C 2B 3A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అంతా కూడా నేను చేసిన వీడియోస్ ఒక సిస్టమాటిక్గా చేస్తున్నా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇంత ఇన్ని వీడియోస్ ఏది కూడా మీకు మిస్ చేయకుండా, ఏ సబ్జెక్ట్ మిస్ చేయకుండా, ఏ టాపిక్ మిస్ చేయకుండా మీ అందరికీ ఫ్రీగా ఇస్తుంటే చూడడానికి ఏం ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1A 2C 3B. దిగుమతులు వచ్చేసరికి డ్యూరియన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, కివి. అలాగే మనకి ఎగుమతులు వచ్చేసరికి దానిమ్మ, అరటి, మామిడి. ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన మొదటి మహిళ పివి సింధు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ నంబర్ను సంప్రదించినప్పుడు పోలీసుల నుండి అత్యవసర సేవను పొందగలము. ఫస్ట్ వన్ 108, సెకండ్ వన్ 104, థర్డ్ వన్ 100, ఫోర్త్ వన్ 101. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 100. పోలీసులకి అత్యవసర సేవనికి 100 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ చికిత్స పెట్టెపై ఏ ఆకారం, ఏ రంగులో ఉంటుంది? ఫస్ట్ వన్ ప్లస్ ఆకారం తెలుపు రంగు, సెకండ్ వన్ ప్లస్ ఆకారం ఎరుపు రంగు, థర్డ్ వన్ ఇంటూ ఆకారం ఎరుపు రంగు, ఫోర్త్ వన్ ఇంటూ ఆకారం తెలుపు రంగు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్లస్ ఆకారం ఎరుపు రంగులో మనకి ప్రథమ చికిత్స పెట్టెపై అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, టింక్చర్ అయోడిన్ దేనికి ప్రథమ చికిత్సగా వాడతారు? ఫస్ట్ వన్ కాలిన గాయాలకు, సెకండ్ వన్ గాయాలకు, థర్డ్ వన్ కుక్కకాటుకు, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గాయాలకు మనకి టింక్చర్ అయోడిన్ అనేది ప్రథమ చికిత్సగా వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ జాకెట్లు ఏ ప్రయాణాలలో వాడతాము? ఫస్ట్ వన్ విమాన ప్రయాణాల్లో, సెకండ్ వన్ రైలు ప్రయాణాల్లో, థర్డ్ వన్ పడవ ప్రయాణాల్లో, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పడవ ప్రయాణాల్లో రక్షణ జాకెట్లు అనేవి వాడతారు. ఎందుకు అంటే ఒకవేళ పడిపోయినా చేసినా వాళ్ళు ఆ రక్షణ జాకెట్ వలన వాళ్ళు తేలి ఉంటారు ఆ యొక్క సముద్రంలో కానీ నదిలో కానీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, లేపనం అనేది ఏ ప్రథమ చికిత్సలో వాడతారు? ఫస్ట్ వన్ కాలిన గాయాలకు, సెకండ్ వన్ గాయాలకు, థర్డ్ వన్ కుక్కకాటుకు, ఫోర్త్ వన్ 5 ఏవీ కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాలిన గాయాలకు లేపనం అనేది వాడతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి నేతృత్వ కమిటీలో భారత రాజ్యాంగం రాయబడింది? ఫస్ట్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, థర్డ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ వన్ 1 మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వ కమిటీలో భారత రాజ్యాంగం అయితే రాయబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎప్పటి నుండి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఫస్ట్ వన్ 1949, సెకండ్ వన్ 1950, థర్డ్ వన్ 1951, ఫోర్త్ వన్ 1947. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. 1950 భారతదేశంలో 1950 నుండి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి. ఫస్ట్ వన్ 1905 అంటే 1905, సెకండ్ వన్ 1857, థర్డ్ వన్ 1757, ఫోర్త్ వన్ 1885, ఫిఫ్త్ వన్ 1498. సో ఏ చూసుకుంటే బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటు, బి ఐరోపా భారత సముద్ర మార్గం కనుగొనుట, సి వందే మాతరం ఉద్యమం బెంగాల్ విభజన, డి బ్రిటిష్ పాలన సంస్థాపన, ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1C, 2A, 3D, 4B, 5E, సెకండ్ వన్ 1C, 2A, 3D, 4E, 5B. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ వన్ అండి, ఇక్కడ మీకు కరెక్ట్గా ప్రింట్ పాడలేదు. థర్డ్ వన్ చూసుకుంటే 1C, 2A, 3B, 4E, 5D, ఫోర్త్ వన్ 1C, 2A, 3B, 4D, 5E. సో బట్ లాస్ట్ రెండు మీకు అవసరం లేదు, ఫస్ట్ రెండింటిలో మీకు ఆన్సర్ అయితే ఉంది. సో కరెక్ట్గా చూసి చూస్ చేయండి. సో అలానే మనము వివరించుకుందాం తర్వాత. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1C, 2A, 3D, 4E, 5B. 1C అంటే 1905 వచ్చేసరికి మనకి వందే మాతరం ఉద్యమము, బెంగాల్ విభజన. 2A వచ్చేసరికి మనకి 1857 బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటు. 3D వచ్చేసరికి 1957 వచ్చేసరికి బ్రిటిష్ పాలన సంస్థాపన. నెక్స్ట్ 4E వచ్చేసరికి 1885 అంటే భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము. నెక్స్ట్ 5B వచ్చేసరికి 1948 వచ్చేసరికి మనకి ఇక్కడ ఐరోపా భారత సముద్ర మార్గం కనుగొనుట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణానికి పట్టిన సమయం వరుసగా ఎంత? సో ఫస్ట్ వన్ 24 అవర్స్ అంటే 24 గంటలు, 366 రోజులు, సెకండ్ వన్ 365 రోజులు 24 గంటలు, థర్డ్ వన్ 365 గంటలు 24 రోజులు, ఫోర్త్ వన్ 366 రోజులు 24 గంటలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 365 రోజులు 24 గంటలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఋతువులు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఫస్ట్ వన్ భూభ్రమణం, సెకండ్ వన్ వాతావరణం, థర్డ్ వన్ కాలాలు, ఫోర్త్ వన్ భూపరిభ్రమణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భూ పరిభ్రమణం వలన మనకి ఋతువులు ఏర్పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంలోని నక్షత్రాలను, గ్రహాలను, ఉపగ్రహాలను దేని సహాయంతో చూడవచ్చు? ఫస్ట్ వన్ దూరదర్శిని, సెకండ్ వన్ ఖగోళ దూరదర్శిని, థర్డ్ వన్ మైక్రోస్కోప్, ఫోర్త్ వన్ బైనాక్యులర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖగోళ దూరదర్శిని ద్వారా ఆకాశంలోని నక్షత్రాలను, గ్రహాలను, ఉపగ్రహాలను చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, భూమికి గల సహజ ఉపగ్రహం ఏది? ఫస్ట్ వన్ సూర్యుడు, సెకండ్ వన్ చంద్రుడు, థర్డ్ వన్ నక్షత్రం, ఫోర్త్ వన్ ఉపగ్రహాలు లేవు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చంద్రుడు భూమికి గల సహజ ఉపగ్రహం, చంద్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏంటి? ఫస్ట్ వన్ మంగళయాన్, సెకండ్ వన్ అగ్ని, థర్డ్ వన్ చంద్రయాన్, ఫోర్త్ వన్ ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్ట అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని యొక్క భ్రమణ కాలం ఎంత? ఫస్ట్ వన్ 26 రోజులు, సెకండ్ వన్ 28 రోజులు, థర్డ్ వన్ 27 రోజులు, ఫోర్త్ వన్ 29 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 27 రోజులు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాత్రి పగలు ఏర్పడుటకు గల కారణం ఏంటి?
ఫస్ట్ వన్ సూర్యాస్తమయం, సెకండ్ వన్ సూర్యోదయం, థర్డ్ వన్ భూభ్రమణం, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భూభ్రమణం అనేది రాత్రి పగలు ఏర్పడ్డం గల కారణము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి. సౌర కుటుంబంలో భూమి యొక్క స్థానము, సెకండ్ వన్ సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహము, థర్డ్ వన్ సౌర కుటుంబంలోని వేడిని వెలుతురుని ఇచ్చేది, ఫోర్త్ వన్ సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం. రైట్ సైడ్ చూసుకుంటే ఏ సూర్యుడు, బి బుధుడు, సి మూడవ, డి నెఫ్ట్యూన్, ఈ శుక్రుడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1C, 2D, 3A, 4B, సెకండ్ వన్ 1C, 2D, 3A, 4A, థర్డ్ వన్ 1C, 2D, 3B, 4A, ఫోర్త్ వన్ 1C, 2D, 3E, 4A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మనకి లైవ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొంటూ ఉండండి. ప్రతి ఒక్కరు లైవ్లో పాల్గొనలేకపోయినా కూడా ఈ వీడియోస్ని ఎన్నిసార్లైనా ఎప్పుడైనా మీరు చూసుకుంటూ ఉండొచ్చు అండి. లైవ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్ని వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీనేనండి, ఎటువంటి యాప్స్ లేవు, నేను యూజ్ చేయను కూడా. మీ అందరికీ అన్ని క్లాసెస్, అన్ని వీడియోస్ ఫ్రీగానే అందిస్తాను, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1C, 2D, 3A, 4B. 1C సౌర కుటుంబంలో భూమి యొక్క స్థానం వచ్చేసరికి మనకి 3వ స్థానము. నెక్స్ట్ క్వశ్చన్, 2D సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం వచ్చేసరికి నెఫ్ట్యూన్. నెక్స్ట్ 3A మనకి వచ్చేసరికి సౌర కుటుంబంలో వేడిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడు. నెక్స్ట్ 4B సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధుడు, ఓకేనా? సో ఇక్కడితో అయితే మనకి ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి, 5th క్లాస్ EVS. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం, క్వశ్చన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ కూడా ఫ్రీగానే చేస్తున్నాను, ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనము ఆల్రెడీ తెలుగు కంప్లీట్ చేసేసాను, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. ఈవీఎస్ కూడా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మనము 6th నుంచి అయితే చూసుకుందాము మిగతావి కూడాను. సో వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.